ఈ రోజు పంచతంత్ర కథల్లో గొర్రెలు నక్క కథని చెప్పుకుందాం. అనగనగా ఒక గ్రామంలో ఒక నక్క తిరుగుతూ ఉండగా అక్కడ రెండు గొర్రెలు కొట్టుకోవటం చూసింది. వాటి యుద్ధం చూస్తూ కొంతమంది జనం చప్పట్లు కొడుతూ హుషారుగా ఆనందిస్తున్నారు. కొంతసేపటికి రెండు గొర్రెలకు నుదుటి మీద గాయాలయ్యాయి. రక్తము ధారగా కారసాగింది. పొంచి చూస్తున్న నక్కకి రక్తం ధార చూడగానే నోరు ఊరింది. పైనబడి గొర్రె మాంసం తినేయాలన్న కోరికతో ఒక్కసారిగా ముందు వెనుక ఆలోచించక వాటి మధ్యకి దూకింది. గొర్రెలు రెండూ మంచి బలమైనవి. అవి దూరంగా వెళ్ళి ఢీకొట్టడానికి పొరుగు పొరుగున లంఘించాయి. సరిగ్గా అదే సమయానికి నక్క వాటి మధ్య చేరి వాటి దెబ్బకి మధ్యలో పడి చచ్చిపోయింది. ఈ పంచతంత్ర కథలోని నీతి బాగా ఆలోచించి గాని అడుగు ముందుకి వెయ్యరాదు, తొందరపాటు ప్రమాదకరం అని ఈ కథలోని నీతి ద్వారా మనకి అర్థమవుతోంది.